రూపాయ నమః శివాయ మన శ్రీ విద్యా ప్రేక్షకులందరికీ ఒక విన్నపం ఎవరైతే మన ఈ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారందరూ తొందరగా అంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి దానితో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ పైన ఓకే చేయండి అంటే ఇలా చేసినట్లయితే మేము ఏవైతే వీడియో తొందరగా అప్లోడ్ చేస్తామో అవి మీ దగ్గర చాలా తొందరగా వస్తుంటాయి మీరు చాలా తొందరగా ఆ వీడియోలు చూడవచ్చు మరియు మీ నాలెడ్జ్ లా ఇంక్రీస్ కూడాగా చేసుకోవచ్చు శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాం అలాగే ఈ రోజు శుభముహూర్తం గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజు పంచాంగం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు శ్రావణ మాసం శుక్లపక్షం ఈ రోజు చవతి తిథి ఉండబోతుంది ఎవరైతే చవతి ఉపవాసం ఉన్నారో చతుర్థి ఈ రోజు ఉపవాసం నాలుగవ చవతి ఉపవాసం ఈ రోజు చేసుకోవాలి నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు మధ్యాహ్నం 4 గంటల వరకు పూర్వ పాల్గొని ఉండబోతుంది దాని తర్వాత ఉత్తర పాల్గొని మొదలుబోతుంది ఈ రోజు సోమవారం కాబట్టి ఎవరైతే శ్రావణ మాసంలో శివునికి సంబంధించిన వ్రతాలు నోములు ఎవరైతే చేసుకుంటారో ఎవరైతే సోమవార వ్రతం మొదలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఈ రోజు నుంచలా మొదలు పెట్టండి చూసుకున్నట్లయితే ఈ రోజు శ్రావణ మాసం కాబట్టి ప్రతి ఒక్కరికి పరిహారం ఒకటే ఈ రోజు ఒకటే అందరూ శివాభిషేకం చేసుకోండి ఇంట్లో తమరి తమరి ఇంట్లో శివాభిషేకం మొదలు పెట్టండి జీవితంలో ఒక స్థాయికి ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు పరిహారంలో ఒకటే రూపం చేయండి శివునికి జలాభిషేకం చేయండి కుదిరితే పాలాభిషేకం చేయండి లేకపోయినట్లయితే వీలవుతే జలాభిషేకం ఖచ్చితంగా చేయాల్సిందే రాశి ఫలం చూసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి కింద చూసుకున్నట్లయితే ఈ రోజు మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది కొన్ని కొన్ని విషయాల్లో ఈ రోజు ముందుకు వెళ్లే అవకాశం ఉండబోతుంది ఖర్చులపై నియంత్రణ పెట్టుకోండి ఆకస్మికంగా కొద్ది ఖర్చులు ఈ రోజు మొదలవబోతున్నాయి వృషభ రాశి కింద చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా సమయం కనబడట్లేదు కౌటుంబ జీవితంలో చిన్న చిన్న గొడవలు ఈ రోజు అవుతుంటాయి దానివల్ల కొద్దిగా మానసిక ఇబ్బంది కలిగే అవకాశం ఉండబోతుంది చిన్న చిన్న వ్యవహారాలు ఈ రోజు కొద్దిగా దూరంగా ఉండడానికి ప్రయత్నించండి మిథున రాశి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఈరోజు మామూలుగానే ఉండబోతుంది మరి అంత ఎక్కువ ఈ రోజు ఆనందంగా చెప్పుకోలేము కానీ కొన్ని కొన్ని విషయాల్లో మిథున రాశి వారు కూడా ఈ రోజు అనుకూల పరిణామాలనే ఉండబోతున్నాయి ఎలాంటి విషయంలో ఎక్కువ ఈ రోజు తొందరపాటు పడకండి ఈ రోజు కర్కటక రాశి కనుక చూసుకున్నట్లయితే కర్కటక రాశి వారికి ఈ రోజు మామూలుగానే ఉండబోతుంది ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే అయితే ఖచ్చితంగా మొదలు పెట్టండి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ రోజు ఎవరికైనా ఏదైనా మాట చెప్పాలనుకుంటే అయితే కొద్దిగా ఆలోచించి చెప్పడానికి ప్రయత్నించండి సింహరాశి కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఈ రోజు ధన లాభంగా కలిగే అవకాశం ఈ రోజు ఉండబోతుంది చిన్న చిన్న వ్యవహారంతో పాటు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి ఎవరికి ఏదైనా మాట హామీ ఇవ్వాలనుకుంటే అయితే ఖచ్చితంగా హామీ ఇవ్వండి చాలా బాగుండగలుగుతారు ఈ రోజు సింహరాశి వారు ముఖ్యంగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి కన్యారాశి కనుక చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగానే చెప్పుకోలేము కొద్దిగా మానసిక ఇబ్బంది ఖచ్చితంగా కలుగుతుంది ఆరోగ్యం అంత అనుకూలంగా కనబడట్లేదు కొద్దిగా ఈ రోజు అనుకోకుండా దెబ్బలు తగిలే అవకాశం ఉండబోతుంది ఎవరినైతే మీరు గతంలో తప్పు చేసి మన్నించారో ఆ వ్యక్తితో పాటు మళ్ళీ ఒక తప్పు జరిగే అవకాశం ఈ రోజు కనబడుతుంది తులారాశి కనుక చూసుకున్న తులారాశి వారికి ఈ రోజు మామూలుగానే ఉండబోతుంది ఆకస్మికంగా ధన ప్రాప్తి మధ్యాహ్నం తర్వాత కలిగే అవకాశం ఉండబోతుంది చిన్న చిన్న వివరాలతో పాటు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి చాలా అద్భుతంగా ఉండబోతుంది తీర్థక్షేత్రాలకు వెళ్లే అవకాశం ఈ రోజు తులారాశి వారితో పాటు ఉండబోతుంది వృశ్చిక రాశి వారు కనుక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రిత ఫలితాలని చెప్పుకోవచ్చు మరి ఎక్కువ ఆనందంగా చెప్పుకోలేము కానీ ఈ రోజు కొన్ని కొన్ని విషయాల్లో ఈ రోజు చాలా అద్భుతంగానే కనబడబోతుంది ఎలాంటి విషయంలో ఈ రోజు ఎక్కువ తొందరపాటు పడకండి ఎవరికి ఎలాంటి రకమైన ఆలోచించకుండా హామీలు ఇవ్వకండి ధనురాశి కనుక చూసుకున్న ధనుసు రాశి వారికి ఈ రోజు మామూలుగానే ఉండబోతుంది మరి ఎక్కువ ఈ రోజు ఆనందపడే విషయం కూడా ఈ రోజు లేదు కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఈ రోజు చాలా అద్భుతంగానే చెప్పుకోవచ్చు గతంలో ఏదైనా పని మొదలు పెట్టి సగంలో వదిలేశారో ఆ పని ఈ రోజు పూర్తి చేయడానికి ప్రయత్నించండి బాగుంటారు మకర రాశి కింద చూసుకున్నట్లయితే మకర రాశి వారు ముఖ్యంగా ఈ రోజు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సెకండ్ ఆలోచించకుండా ఎవరికి ఈ రోజు ఎలాంటి రకమైన హామీలు ఇవ్వకండి థర్డ్ కొద్దిగా కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ఈ రోజు కొద్దిగా మిశ్రిత ఫలితాలు చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రోజు మనసు అంత అనుకూలంగా లేదు
కుంభరాశి కనుక చూసుకుంటే కుంభరాశి వారికి ఈ రోజు మధ్యాహ్నం వరకు కొద్దిగా మనసు ఎలాంటి రకమైన దిగులు బిగులు కనబడట్లేదు. కానీ మధ్యాహ్నం తర్వాత మనసులో కొద్దిగా ఆందోళన పెరిగే అవకాశం ఉండబోతుంది. ఏదైనా విషయం పట్ల కొద్దిగా ఈ రోజు కొద్దిగా భయం ఎక్కువగానే ఉండే అవకాశం ఉండబోతుంది. ఆలోచించి అడుగు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎలాంటి విషయం ఎక్కువ తొందరపాటు పడకండి. ఈ రోజు ఎవరికైనా ఏదైనా హామీ ఇవ్వాలనుకున్నైతే కొద్దిగా ఆలోచించి హామీ ఇవ్వండి. మీన రాశి కనుక చూసుకుంటే మీన రాశి వారికి ఈ రోజు మామూలుగానే ఉండబోతుంది. కొద్దిగా మీన రాశి వారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఎలాంటి విషయంలో ఎక్కువ తొందరపాటు ఈ రోజు పడకండి. మరి కుటుంబ సహకారం లేని వల్ల కొద్దిగా ఈ రోజు కొద్దిగా మనసు ఇలాంటి ఏదో ఒక ఆందోళనకి లోనే అవకాశం ఉండబోతుంది. ఆకస్మికంగా పెరిగిన ఖర్చుల వల్ల కొద్దిగా మానసిక ఇబ్బంది ఈ రోజు ఖచ్చితంగా పెరగబోతుంది. మేషరాశి నుంచి మీన రాశి వరకు ప్రతి ఒక్కరూ పరిహారం ఒక్కటే, శివాభిషేకం చేసుకోండి. శివాభిషేకమే సర్వ జగత్ ఏదైనా పెద్ద పరిహారం ఏదైనా ఉన్నట్లయితే అది శివాభిషేకం ఒకటే. శివాభిషేకం చేసుకోండి, ఖచ్చితంగా ఈరోజు బాగుంటారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క రోజు శివాభిషేకం చేస్తూనే ఉండండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.